See the 6.1 fifth exercise. How many numbers lies between the square of the following numbers? Okay, now 25, 36. ఇటు ఒక నెంబర్ని స్క్వైర్ చేసి ఒక నెంబర్ని స్క్వైర్ చేసి ఒక నెంబర్ని స్క్వైర్ చేసి ఇన్ ద బిట్వీన్ ఎనీ నెంబర్స్ ఈ రెండింటి నెంబర్స్ మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్క్వేర్ కేస్ ఏమవుతుందండి, 625 676, 26 స్క్వేర్ ఇస్ 676, 25 స్క్వేర్ ఇస్ 625. సో ఇప్పుడు వీటి మధ్య ఓకేనా, ఇన్ బిట్వీన్ హౌ మెనీ నెంబర్స్ ఇస్ దేర్ అది మనం ఫైండ్ అవుట్ చేయమండి. సో ఏం చేయాలంటే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఏ అనుకున్నాం, సెకండ్ వన్ని బి అనుకున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ ఇస్ ద బి. సో బి మైనస్ ఏ మైనస్ వన్, ఓకేనా, దట్ ఈక్వల్ టు. సో వాట్ ద బి వాల్యూ? బి అంటే సెకండ్ టర్మ్. సో సెకండ్ నెంబర్ అనుకున్నాం, మైనస్ ఏ మీన్స్ ఫస్ట్ నెంబర్. సో 625 మైనస్ వన్, సో 676 మైనస్ 626, ఓకేనా, దట్ ఈక్వల్ టు 660. 7 మైనస్ 2 5, సో 0. సో దట్ ఈక్వల్ వాట్ ద వాల్యూ? 50 అండి. ఓకేనా, దట్ ఈక్వల్ టు 50. సో 625 అండ్ 676 ఇన్ బిట్వీన్ హౌ మెనీ నెంబర్స్ మీన్స్ 50. ఎలా చెప్పచ్చు అంటే, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి మైనస్ వన్ చేయాలండి. ఓకేనా, ఈ టూ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసి మైనస్ వన్. సో దట్ ఈక్వల్ టు 50. సీ ద సెకండ్ వన్, ఫిఫ్టీ సిక్స్ కామా 57. సో 56 కామా 57. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వైర్ ద నెంబర్స్. ఓకే, స్క్వైర్ ద నెంబర్స్. సో 56 ఇంటూ 56. సో 6 6 36, 6 5 30 33. సో 5 6 30, 5 5 25 28. సో 6 3, సో 3 1 3 6, 3 1 3 6. సో 26 స్క్వేర్. నెక్స్ట్ 27 స్క్వేర్. సార్ 57 స్క్వేర్. 7 7 49, 7 5 35 39, 56 స్క్వేర్ ఇస్ ద 3 1 3 6, 57 స్క్వేర్ ఇస్ ద 3 2 4 9. ఓకేనా, 3 2 4. సో యూ వాంట్ టు సబ్ట్రాక్ట్, దట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ మైనస్ వన్, దట్ ఈక్వల్. సో దిస్ ఇస్ ద బి వాల్యూ, దిస్ ఇస్ ద ఏ వాల్యూ. ఓకే, వాట్ ద బి? 3 2 4 9 మైనస్ 3 1 3 6 మైనస్ వన్. సో దట్ ఈక్వల్ టు 3 2 4 9 మైనస్ 3 1 3 7. ఓకేనా, 3 1 3 7. సో టు ద సబ్ట్రాక్షన్ 2 1 1. సో దట్ ఈక్వల్ టు 1 12. ఓకేనా, అంటే వచ్చిన వాల్యూలోంచి ఇన్ బిట్వీన్ అయినా ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే కదా, సో సబ్ట్రాక్ట్ అండ్ ఆల్సో డూ ద మైనస్ వన్. వచ్చిన ఆన్సర్కి మైనస్ వన్ చేస్తే మనం సరిపోదు. సో దట్ ఈస్ 112. సో 112 లైక్ దట్ యూ వాంట్ టు డూ. సీ ద థర్డ్ వన్, 107. వన్ నాట్ సెవెన్ కమ్ 108. డూ ద స్క్వైరింగ్. సో 107 స్క్వైర్,
7 or 49, 7 1 is 7. So 0, 0, 0. So next 7, 0, 1. So 9, 4, 4, 1, 1. So 3, double 1, 4, 4, 9. Okay, next 48. Last 48, 108. 108 square. So 108 into 108. So 11664. So that is the value. So what is the in between two numbers? So subtract this one. So b minus a minus 1. So what is the b value? B value the second one. First value is the a value. So 11664 minus 11449 minus 1. So that equal to minus 11450. So 214. So in between 11,664 and 11,444. In between how many numbers is there means 214. ఏం లేదండి, వచ్చిన వాల్యూలో స్క్వైరింగ్ చేసిన వాల్యూలో డిఫరెంట్ చేసి ఈ టూ వాల్యూస్ని మైనస్ వన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ ఫార్ములా కూడా గుర్తుకోకుండా డిఫరెంట్ చేసి మైనస్ వన్ చేస్తే సరిపోతుంది. సో ఇక నెక్స్ట్ వన్ వితౌట్ యాడింగ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్, ఆ నెంబర్స్ని యాడ్ చేయకోకుండా చూద్దాం. So they given 1, a prolongation, first of all series number. So odd numbers ni, again odd numbers ni add chese, have em ayipothayante square numbers ayipothayandi. So sum of the successive odd numbers is called the square numbers. Okay na? So this is 2 square. So any numbers are like 2. So 2 square that equal to 4. This value ni add chestam okate, this value chestam okate. So see 1 plus 3 plus 5. So successive odd numbers are kadandi, sum of the successive odd numbers. So 1, 3, 5. So any numbers are like 3. So 3 square. So that equal to 9. Meer add chestam okate, adhe answer vastundi. 8, 8 plus 1, 9. So like that, what they given for you? 1 plus 3 plus 5 plus 7 plus 9. So that equal to. So how many numbers? 1, 2, 3, 4, 5. So this is 5 square. And then you know, 9 plus 1, 10. You know, add the else now some little. Again, add the point of shortcut. So 5 square is a 25. Next, up to 17. Up to 17 they are given. So 1 plus 3 plus 5 plus 7 plus 9 plus 11. Okay, now the numbers is 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Okay, now. So 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. So how many numbers is there? Up to 19 only. So not the 19, up to 17, up to 17 they given, up to 17. So 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4. So totally 9 numbers, so 9 square. So that is the 9 square, 81. So you can add 81. So next one, see, up to 25. Up to 25. So 1 plus 3 plus 5 plus 7 plus 9.
So up to 25. So 5, 5, 10, 11, 12, 13. So this is the 13th square. So the value is 169. The value is 169. Like that you want to do. Okay, then add just now some letters. So perfect square is square number. Like sum of the successive odd numbers is called the square number. So any numbers are there, the numbers square is there. See the next one. So Pythagoras triplet ani okay, Pythagoras triplet is compulsory avali. So Pythagoras triplet ela unsayante so 3, 4, 5 okay na 3, 4, 5 see here in your textbooks. The number 3 and 5, 3, 4, 5 are and also 5, 12, 13 are some of the examples of triplets. So they are given for you A, B, C. So triplets same and common are A, B, C and A. So A is the 3, B is the 4, C is the 5. Okay, now A, B, C. Okay, now what is the A value? 3, B value. 4, C value 5. Okay, now Pythagoras triplet at any other way. We have the right angle triangle. In right angle triangle, write on the vertex. This is the vertex. So, this is the 90 degrees right angle triangle. In 90 degrees, the opposite angle side is the hypotenuse. So, this is the this is the hypotenuse. So remaining two are sides. I mean, this one side, this one side, this one side, this is another side. These two are the sides. So Pythagoras theorem prakaram emon cheptunte, so hypotenuse square is equal to side square plus side square. Hypotenuse square is equal to side square plus side square. So see, this triplet avutundo ledho chuddam. So last one andi. Big number is the hypotenuse anukovali ippudu. So hypotenuse ante longest side andi triangle lo right angle triangle longest side is the hypotenuse. So longest length kuda ento undante manaku 5. So 5 isukunam. So 5 hypotenuse square lo 5 square that equal side edo ok side isukondi. Inga remaining two sides ive kada edi idi 3 aithe idi 4 edo okati. So 3 square plus 4 square ante side place lo 3 apply chesanu square undi kada square plus side place lo 4 apply chesanu okay idi 3 aithe idi 4 lekunte idi 3 aithe idi 4 edo okati. So this is the two sides. So that equal to 5 square means 25, that equal to 9 plus 16. So 9 plus 16 also 25. So 25 equal to 25. So it is correct. So it is the triplet. Triplet and chapachand. So like that 6, 8, 10. It is also one triplet. Okay. Now. 5, 12, 13. Next 7, 24, 25. So and also 8, 15, 17. Okay, now 8, 15, 17. So these are the triplets. Some triplets. Ila chana unta endi. Manaku ee konni telusu cha. So 3, 4, 5, 6, 8, 10, 5, 12, 13, 7, 24, 25, and also 8, 15, 17. These are the triplets. Okay, now. Let us see.
6.5 అని ఇక్కడ చూడండి ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ త్రూ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నంబర్స్ ఇప్పుడు చేసినంతా మనం ఇదేనండి సో 6.6 ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకేనా See here square roots. So square roots means मानो इकड़ा two methods लो चेंज चंडी, ठीक है ना? Square roots अनेक two methods लो चेंज हो. This is prime factorization method, ठीक है ना? Prime factorization method लो चेंज हो. Next चेंज से division, ठीक है ना? Division method लोगों चेंज चंडी. So first of all we will see the prime factorization method. Okay na. First of all we will see the prime factorization method. So division method lena cheyachu. Prime factorization method lena cheyachandi. Mee ishtam. A method lena cheyachu. Kani manaku intimation chesadu. Doing the prime factorization. Doing the division method ani. Aa method lo cheyamante aa method lo cheyali. First of all we will see the prime factorization. Okay na. Square roots anedi prime factorization lo ela chestaro chuddam. See the example. Example 3. See the example 3. Find the square root of the 1296 by prime factorization. Okay na? Square root ani ye method lagan ko lantu. Prime factorization method lo cheyalanta okay na let us see so 1296 plus it is a question so prime factorization method cheyalanta prime factorization cheyalante first of all you want to do the lcm lcm ane cheyalandi ee number ki lcm cheyali so you want to do the lcm सो वाट नंबर 1296 ओके ना 1296 हाउ मेनी टाइम्स इट विल गो 2 तो हो कूनिटे नंबर अगर सो 2 तो 2 6 ओके ना 2 6 2 4 8 2 8 16 2 8 16 next unit space 2 undi sorry 8 undi so 2 to 2 3s 2 2s 2 4s next 2 to 2 1s 2 6s 2 2s 2 8s 2 1s 2 8s 2 1s so 2 तो पोतो नाटे no 3 तो 3 2s are 6 3 7s are 21 so 3 9s are 3 3s are so 3 1s are 3 1s are अच्छे तरह चेयरेंगे ओके ना next exercise मोतम prime factorization method में जाओ तो नाटे ओके ना नेक्स्ट एक्सरसाइज మొత్తం స్క్వేర్ రూట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే ఎక్సర్సైజ్ మొత్తం డివిజన్ మెథడ్ లో ఉంటుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకే నా డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి సి సో దిస్ ఇస్ ద ఓన్లీ మనం ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఏ తీసుకోవాలండి ఓకే నా యు వాంట్ టు టేక్ ఓన్లీ ప్రైమ్ నంబర్స్ కన్విడం లేదా So this is
by doing a prime factorization, you want to write down. Okay, now A number and question, what is the question? 1296, that equal to square root of, okay, now square root of. So 1296 ni perfect square root find out cheyamantadu. 1296 ki perfect square root, okay, now square root of 1296. 1296 ki what is the perfect square root? Square root endo anukomantadu. So root of, so 1296 place lo ee values raaskochu kadandi. So 1296 place lo ee values raaskochu kada. So enna cheyandi, 2 into 1 2 3 4 1 2 3 4 threes kuda 1 2 3 4, okay. So like that, so pair la rastunnam, okay, 2 comma 2 square root of pair la rastunnam 2 into 2, okay, na 2 iskunnanandi ikkada 2 numbers remaining kuda 2s 2 unnai kada, so into 2 into 2, so completed 4 vachesna mottham 1 2 3 4 4 2s vachesna. Next 3 into 3 raicha, first 2 completed. Next second third one fourth one kuda 3 ne 3 ne, so 3 into 3 pair lo rasam kadandi. So ila pair lo raayandi, completed. Next pair emo cheppachante factorization cheyali, okay na, lcms kanukovali, lcms kanukovali 1296 ki ee prime numbers raayali, okay na, ee numbers ichchana raasalandi, raasesi you want to write down in the pair, pair lo raayalandi 2 into 2. So adhe number undali, same number undali, ikkada 4 2s undayi kada, 4 undayi ee 2s, so pair lo raayali. 3s kuda enna undayi, 4 undayi, alla pair lo raayali. Pair lo raasin tarvata see here 2 into 2 it will be written as 2 square, 2 square ena raayachu, okay na, lekapothe see here ee value direct ga cheyandi akkada 2 into 2 kada, so this is 2 into 2, so it will be written as 2 square cheyachandi, it will be written as 2 square, so square root cancel ayipoyi what is the value 2 em migutundani 2 ante to make the equal factor, to make the equal factor, to make the pair, to make the pair of equal factor ani cheppochu ikkada, okay na, so oka pair lo equal factors undayi 2 into 2, so em avutundadi value 2 ne, lekunda confuse lekunda meer ikkada raaskondi no problem. So 2 square into 3 square into, sorry idi kuda 2 square kada, next 3 square into 3 square, okay na, understood? Let us see, so that equal to root of in square la power la rasadu kada, so 2 into 2 ఇది వదిలేయండి కమ ప్రాబ్లం లేదు ఇక్కడ, సో 2 ఇంటూ 2 ఇట్ విల్ బి రిటర్ యాజ్ 2 స్క్వేర్ రాయచ్చా, సో 2 స్క్వేర్, సో 2 ఇంటూ 2 సో ఇట్ విల్ బి రిటర్ యాజ్ 2 స్క్వేర్. నెక్స్ట్ 3 ఇంటూ 3 సో ఇట్ విల్ బి రిటర్ యాజ్ 3 స్క్వేర్. నెక్స్ట్ 3 ఇంటూ 3 సో ఇట్ విల్ బి రిటర్ యాజ్ 3 స్క్వేర్. సో మల్టిప్లికేషన్ లో రూట్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండి, మల్టిప్లికేషన్ లో రూట్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి, ప్రాసెస్ అనేది ఇలా చేయాల్సిన అవసరం లేదు, మీరు ఫాస్ట్గా చేసేయచ్చు, ఓకేనా, ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మాత్రం కొంచెం అర్థం కావడానికి చెప్తున్నాను, ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు, మీరు షార్ట్కట్గా రాయాలి నెక్స్ట్ ప్రాబ్లం నుంచి. సో మల్టిప్లికేషన్లో రూట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, సో వాట్ ఇస్ ద రిమైనింగ్, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3, సో దట్ ఇస్ ద వాల్యూ. సో 2
2 2s are 4, 4 3 are 12, 12 3 are 36. So that is the number. So 1296 అనేది ఏదైనా ఒక స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 36 స్క్వేర్. 36 స్క్వేర్ ఇస్ ద సో ఇక్కడ అంతా మనం క్వశ్చన్ రాసుకోవాలి 1296. 1296. 1296. 1296. Like that. Okay. So 1296 is the 36 square. 36 square is the 1296. So it is the perfect square root. And you can see the question. Root of 1296. We are going to find out the LCM. Okay. Let us see the second one. See the fourth problem. Square root of 2025. Okay, na? Square root of 2025. So we want to do in the prime factorization method. Square root of 2025 by using the prime factorization method. Matra me jayalan karni. Perfect square ane di. Square root ane will find out jayal. So let us see. 2025. So last lo 5 unandi. So 5 to. So only prime numbers are this quality. 5 fours, 0, 5 fives. Next, 5 8s are 40, 5 ones are 5. So 3, 3 27s. So 3 threes. So 3 ones. So sorry, 3 nines kada. 3 nines are 27. 3 threes are. Next, 3 ones are. 3 ones are. So, you want to do the 2025 ki yen cheyalante square root find out cheyali. You want to find out the square root. Adhe find out cheyalsindi. So, square root find out cheyalante first of all, you want to do the LCM. So, idandi question. Square root of 2025. Okay, this is the question. Deeniki perfect square root find out cheyali. So, 2025 కి ఎలా రాయచండి సో 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 సో దట్ ఇస్ ద వాల్యూస్ సో పేర్లో రాయచ్చు ఇన్ ద పేర్ సో 5 ఇంటూ 5 5 ఇంటూ 5 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ 3 నెక్స్ట్ ఇంటూ 3 ఇంటూ 3 సో రాసాం కదండి సో ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ 5 స్క్వేర్ ఇంక 5 స్క్వేర్ రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది కదా ఇప్పుడు చేశాను కదండి బిగ్ ప్రాసెస్లో చేశాను అది ఓకేనా అదంతా బిగ్ ప్రాసెస్లో చేశాను అంత బిగ్ ప్రాసెస్లో చేశాను ఇప్పుడు అర్థమైంది కదా సో దీన్ని ఎలా రాయచ్చంటే 5 అని రాసేచ్చా డైరెక్ట్గా సో 5 అయిపోతుంది కదండి 5 స్క్వేర్గా రాయచ్చు స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది నెక్స్ట్ ఇంటూ 3 ఇంటూ 3 సో పేర్లో ఉంది 3 స్క్వేర్గా రాయితే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది సో 3 నెక్స్ట్ 3 ఇంటూ 3 ఇట్ విల్ రిటర్న్ యాజ్ 3 స్క్వేర్ సో క్యాన్సల్ అవుతుంది రైట్ రూట్ తో సో దట్ ఇస్ ద వాల్యూ సో 2025 ఇస్ ఈక్వల్ టు 5 ఇస్ 15 15 ఇస్ 45 సో రూట్ ఆఫ్ 2025 ఇస్ ద 45 వాల్యూ ఓకేనా దట్ ఈక్వల్ టు 45 లైక్ దట్ యు వాంట్ టు డు సీ ద ఫిఫ్త్ వన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ by which 720 should be multiplied to get a perfect square root. Okay, now. See the fifth one. Find the smallest number by which 720 should be multiplied to get a perfect square. Okay, now. 720 is not the perfect square. Akkada perfect square ivvaledandi oka number ichadu. Okay, now. Daniki em multiply chese adi perfect square avutundo cheppamantandi. Okay, now. What should be you want to multiply with 720? Then it will be perfect square root. అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. లెట్ us see. సో 720 కి ఏం మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చెప్పమంటాడు. స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ 720. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see ద 720 కి ఎల్సిఎం చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్. సో 2s 2 3 are 6, 1 will be 2 6 are 0. Next 2,
2 1 2 8 2 8 is 16 next 2 9s 2 45s so 5 9s 3 3s so 3 1s so that is so 720 root of 720 so that equal to root of 3 into 3 so this is pair rasunam in the pair you want write down in the pair so 2 into 2 completed next kuda 2s 2 unnai kada so it will be as 2 into 2 so 5 anedi 1 e undandi so 5 ane digit only 1 so pair lo raayalem kada so next 3 into 3 so 2 unnai so 3 into 3 okay na last one manam migipindi 5 andi so 5 5 ki pair ledu double number ledu second manam chusara telisipothundandi so pair of equal number like equal factor so it will be written as 2 square the right square root cancel like 2 migutundi okay na idi 2 ayipothundi idi 3 ayipothundi so deeniki pair ledu kadandi so pair ledu ikkada so 720 is not a perfect square adi perfect square kadandi so a multiply chese adi perfect square avutundi a multiply chese perfect square avutundani so venni perfect ga undali so deeniki 5 ledu so 5 should be multiply with 720 720 ki 5 tho multiply chese appudu adi perfect square avutundani so it will be the perfect square anta kadandi సో 5 అనేది మల్టిప్లై చేస్తే బిక పైర్ అయిపోతుంది పైర్ అయిపోతే అప్పుడు స్క్వేర్ రూట్ లోంచి అవుట్ సైడ్ రాగలదు ఓకేనా లైక్ దట్ సీ నో టెస్ట్ బుక్స్ టెస్ట్ బుక్ లో చూడండి వి షుడ్ మల్టిప్లై ద గివెన్ నంబర్ బై 5 టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అక్కడ కూడా అదే ఇచ్చాడండి సో అదంత అవసరం లేదు సో స్క్వేర్ రూట్ ఆఫ్ 720 స్క్వేర్ రూట్ ఆఫ్ 720 ओके ना स्क्वायर रूट ऑफ 720 सो व्हाट इज द सो दिस इज परफेक्ट स्क्वायर परफेक्ट पेयर ఉండండి ఇక్కడ ఇక్కడ పేర్ లేదు ఏ మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ అవుతుంది అంటే సో ఇంటూ 5 ఇంటూ 5 చేసినా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయిపోతుంది ఇది పర్ఫెక్ట్ పేర్ కూడా ఉంటుంది సో ఇంటూ 5 అనేది లేదు సో into 5 so ide em avutundandi 2 square root lo outside raagaladu so 2 into so it will become also 2 it will become 3 so id raalem kadandi so only one number pair lo ledu so into 5 chesthe into 5 chesthe idi kuda outside raagaladu okay into 5 chesthe idi kuda outside raagaladu so into 5 chesthe idi kuda perfect ga outside raagaladu so 2 2 3 anedi pairs making a pair 5 అనేది is not the pair so into 5 చేయాలి okay into 5 చేస్తే మన perfect square అవుతుంది so question ఇక్కడ మనం ఏం చేయాలి into 5 ని product చేయాలి okay both sides into 5 product చేస్తే సరిపోతుంది అంతే కదా అండి see root of 720 into 5 okay na root of 720 into 5 ఈ సైడ్ ఇంటూ 5 చేశానండి సో దిస్ సైడ్ ఆల్సో సో 2 ఇంటూ 2 2 ఇంటూ 2 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 సో బోత్ సైడ్స్ 5 ని ప్రొడక్ట్ చేశారండి 5 ని ప్రొడక్ట్ చేశాం సో వాట్ ఇస్ ద వాల్యూ 720 ఇంటూ 5 So 3600. So 3600. So it's perfect ka dhani ipadu. So 2 into 2 into 3 into 5. So the value is 2 to the 4.
4 3 is 12, 12 5 is 60, so 60. So square root of 3066 is the 60. కానీ ఇక్కడ మనకి ఏమ అడిగాడు అంటే what find the smallest number by which 720 should be multiplied to get a perfect square. ఓకేనా, ఏ మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. సో ఏ మల్టిప్లై చేసామంటే బోత్ సైడ్స్ 5, సో 5 షుడ్ బి మల్టిప్లైడ్ టు ద నెంబర్ ఆఫ్ 720. ఓకేనా, 720 కి 5 తో ప్రొడక్ట్ చేస్తేనే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని చెప్పగలం. ఓకేనా, దేర్ ఫోర్ ఏమన్నారంటే లాస్ట్ దేర్ ఫోర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ షుడ్ బి 720 ఇంటు 5, so it will become 3600. Like that you want to write out. See the next one. See the sixth one. Find the smallest number by which 6000 should be divided to get a perfect square, and also find the square root of the resulting number. ఓకే, రిజల్టింగ్ నెంబర్ ఇక్కడ ఏమని అడుగుతాడంటే 6000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. 6000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏ నెంబర్తో డివిజన్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతాడు. ఓకేనా, ఏ నెంబర్తో డివిజన్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చూద్దాం. సో వాట్ ద నెంబర్ 6000. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ ద ఎల్సిఎం. 2 3s, 2 15s, so 5 3s, next 5 6s, 5 12s, next 2 6s, 2 3s, 3 1s. So this is ఇక్కడ ఏమడుగుతాడంటే ఏ నెంబర్తో నువ్వు పర్ఫెక్ట్గా డివిజన్ చేస్తే, ఒక నెంబర్తో డివిజన్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చెప్పమంటాడు. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. సో వాట్ ద నెంబర్ రూట్ ఆఫ్ 6000 దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ 2, డైరెక్ట్ రాస్తానండి 2 ఇంటూ 2. సో దిస్ ఈస్ నెక్స్ట్ 5 ఇంటూ 5. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముందండి 2 ఇంటూ 2. సో రిమైనింగ్ ఏమన్నాయండి 3 ఇంటూ 5. ఓకేనా, ఇవి మిగిలిపోయింది, పేర్లో రాయకుండా కదా. సో 2s అనేటి 4 ఉన్నాయి సరిపోయింది, 3s అనేటి 3 అనేది ఒకటే ఉందండి, 5s అనేటి 3 ఉన్నాయి. సో ఒక పేరు రాస్తే ఒకటి మిగిలిపోయింది. సో 3 ఇంటూ 5 అనేది రిమైనింగ్ మిగిలిపోయింది. ఓకేనా, సో పర్ఫెక్ట్ పేర్ అనేది లేదు, పేర్లో లేదు. సో 6000కి ఇక్కడ మిగిలిపోయింది కదండి, అంటే రిమైనింగ్ 3, 5. సో ఈ 50ని ఈ స్క్వేర్ రూట్తో ప్రొడక్ట్ చేస్తే, ఓకేనా, ఈ 5 3 అనేది మిగిలింది, 5 అనేది మిగిలింది. సో ఈ 50ని స్క్వేర్ రూట్తో ప్రొడక్ట్ చేస్తే అప్పుడు అది ఏం చేయొచ్చండి, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అని చెప్పచ్చు. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 6000. ఓకేనా, ఏదంతా డివిజన్ చేయాలంటే ఇక్కడ ఏం మిగిలిపోయింది రిమైనింగ్, అంటే రిమైనింగ్ 3 5. సో 15తో ప్రొడక్ట్ చేద్దాం, 15తో ప్రొడక్ట్ చేస్తే సరిపోతుందండి. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. సో డివైడెడ్ బై బోత్ సైడ్స్ 15తో డివిజిబిలిటీ వద్దాం. ఎందుకు 15తో చేస్తామంటే ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిపోయిందో ఆ నెంబర్తో ఏం చేస్తాను, 3 మిగిలిపోయింది, 5 మిగిలింది. సో 15గా తీసుకోవాలండి, సో బోత్ సైడ్స్. సో 5 3s 5 5 3s 3 1s. సో 15 క్యాన్సిల్ అయిపోయి 1 డినామినేటర్. నెక్స్ట్ 15తో 15 1 15 4 60, సో 400. సో రూట్ ఆఫ్
400 root of 400. So that equal to ఇక్కడ ఏమి మిగిలిందండి 2 into 2 into 5 into 5 into 2 into 2. So this is the number. So it will be written as root of 400. So 2 into 5 into 2. So that equal to 20. So square root of 400. What the value? Square root of 400 and the name of the 20. So like that you want to do. So A number to divisible chase, that is perfect square of the number. So resulting number would find out your number. Which answer would enter the number? So 20. Previous question even the fifth question, A number to multiply chase. Okay, A number to multiply chase is perfect square of the number. So 5 to product chase is perfect square of the number. So like that you want to see the problems. See 6.2 lo first row man square root okay na do the prime factorization cheppan kadandi so example 3 and 4 undi kada like that you want to do see the second one next page lo second one undi kada so second one third one 6.2 lo second one third one second one third one and also do the fourth one also fourth one is divisible so like that So second one and third one is the like the fifth example. You cannot do yourself.